పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలో జగనన్న తోడులో భాగంగా మొదటి విడతగా 395 మందికి గాను 39,50,000 రూపాయలను వాకాడు మండల ప్రజలకు అందించారు. పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారంగా జగనన్న చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్ల వారికి జగనన్న తోడుగా ఉంటూ ప్రతి వ్యాపారస్తునికి 10,000 రూపాయలు వారి అకౌంట్లో వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం మడమ తిప్పని మాట తప్పని నాయకుడు ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి గోపీనాథ్, స్పెషల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు భక్తవత్సల రెడ్డి, ఏపీఎం వెంకట్రావు, స్టేట్ బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్, ఏపీ జీవీబీ బ్యాంక్ మేనేజర్ బాలకృష్ణ, వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్ సిసిలు, భాస్కర్ సురేంద్ర, వెంకట సుబ్బయ్య, రాజేశ్వరి, భాస్కర్, స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు 2019 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో నూతనంగా పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఇచ్చినటువంటి చక్కటి పాలనను కొనసాగిస్తానని సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి విషయం మీకు తెలుసు. ఈ సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో అన్ని వర్గాలతో మమేకమైనటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి కన్నా ఎక్కువ నడిచినటువంటి నాయకుడు. దాదాపు 3,500 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 13 జిల్లాల్లో పాదయాత్ర చేసి ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం రాజకీయం కోసం ఆయన స్వయం లబ్ధి కోసం కాదు, ఒక గొప్ప పాలకుడిగా తీర్చిదిద్దబడాలంటే గ్రామ ప్రాంతాలలో పేదల యొక్క సాధక బాధకాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని వర్గాలతో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను నష్టాలను తెలుసుకుంటేనే వారి పరిపాలనా కాలంలో వాటిని పరిష్కరిస్తేనే ఒక మంచి పాలకుడిగా తీర్చిదిద్దబడతాడనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో చేసినటువంటి పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాదయాత్ర చేసినప్పుడు కులాల వారీగా వృత్తుల వారీగా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను నష్టాలను ఆకలింపు చేసుకుని ఎన్నికల ముందు నవరత్నాలు అనేటువంటి ఎన్నికల ప్రణాళికను ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది దాదాపు. ఈ 1.5 సంవత్సరంలో సగం కాలం కరోనా అనేటువంటి మహమ్మారితో సహాయం రాలేనటువంటి పరిస్థితి. అన్నిటికన్నా మిన్నగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుల సెట్టించిపోయింది. ఈ ప్రభుత్వానికి దాదాపు 2,5 లక్షల కోట్ల రూపాయలు అప్పించిపోయింది. అసలే కొత్త రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం, ఇటువంటి కష్టకాలంలో ఆర్థిక పరిస్థితులను కూడా లెక్క చేయకుండా ఏదైతే ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేశామో పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎన్నికైనటువంటి మరుసటి నెల నుంచి ఈ పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మీకు తెలుసు. చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు చెప్పుకుంటూ పోయేటువంటి కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ఆయన చెప్పాడు 1,000 రూపాయలు ఇస్తున్నటువంటి పింఛన్ను నేను 3,000 దాకా తీసుకుపోతానంటే తొట్ట తొలి రోజే 2,250 పింఛన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇచ్చేటువంటి కార్యక్రమం, 9 గంటల పగటిపూట విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో పేద రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం, ఈ విధంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, జగనన్న గోరుముద్ద అనేటువంటి కార్యక్రమం, విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమం, వసతి దీవెన అనేటువంటి కార్యక్రమం, అమ్మ ఒడేనేటువంటి కార్యక్రమం, నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పాఠశాలల మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం, ఇకపోతే వైద్య పరంగా ప్రాధాన్యత రంగాలుగా విద్యలో వైద్యుని తీసుకొని ఈ రోజు హాస్పిటల్ నాడు నేడు కార్యక్రమంతో కోట్లాది కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయి 1,000 రూపాయలు దాటినటువంటి ప్రతి బిల్లును ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం. ఈ రాష్ట్రంలో మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి మహిళలకు ఆయన చెప్పినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మీ ఏదైతే స్వయం సహాయ బృందాలు ఉన్నాయో, సంఘాలు ఉన్నాయో, అవి చేసినటువంటి అప్పులన్నీ తీర్చేటువంటి కార్యక్రమం ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మీరు అందరూ చూశారు. ఒక్కొక్క సంఘానికి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు మాఫీ అయినటువంటి పరిస్థితి.